గుడ్ మార్నింగ్ ఆల్ డాడీస్. మనం మళ్ళీ ఈరోజు కూడా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. మీరందరూ నేను చెప్పే జాగ్రత్తగా వినండి డాడీస్. మీ పైన ఉన్న వాళ్ళు ఏ సలహా ఇచ్చినా తీసుకోండి, మంచివి పాటించండి, లేని వాటిని విడిచిపెట్టండి. ఎవరితోటి ఇది చెడ్డది అని మాత్రం అనకండి. మంచిది మీరు మంచిదైతే తీసుకోండి, లేకపోతే మానేయండి. కానీ మీరు అభివృద్ధి చెందండి, మీరు చక్కగా రోజు పనిచేయండి. ఇంకా 75 రోజులు ఉంది, 79 రోజులు ఉంది మన దగ్గర. ఈ 79 రోజులు చాలా చాలా ఇంపార్టెంట్. మీకు తెలిసిన వారందరికీ అవకాశం ఇవ్వండి. అలాగే మిమ్మల్ని మీరు ఇంకా కూడా మీరు ఇంకా మంచి ఇన్కమ్ తీసుకురావడం కోసం వీలున్న వారందరూ ప్రతి వారం కూడా ఒక కొత్త అకౌంటు మీ డైరెక్ట్లో వేసుకోండి. అది కూడా సెలబుల్ కాన్స్తో చేసిన పరిగణలో తీసుకోవడానికి అవుతాయి. అవి చూసుకోండి. అవి మీరు జనరల్ ఐడియల్ కింద మీరు వేసుకోవచ్చు, తప్పేం లేదు. అలాగే మీరు ఎంత మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటారో మీలో నుంచి కూడా అడ్మిన్ టీంలో కానీ ఇంకో సీఈఓస్ కానీ నేను డైరెక్ట్గా తీసుకుంటాను. మీకు ఎవరికైతే నాకు ఇక్కడ అడ్మిన్లో నాకు మంచి బాగా చేస్తున్నారు, బాగా కష్టపడుతున్నారు, ప్రజల కోసం ఎక్కువ మంది సర్వీస్ ఇస్తున్నారని నాకు ఇక్కడ కనిపిస్తుందో అది అడ్మిన్లో నేను పెట్టాను. వారికి నేనే కాల్ చేసి, డాడీ ఇలాగున్నది, మీరు రండి అన్న, మనం చేద్దాం, మనం ఖచ్చితంగా ప్రజల కోసం చేద్దామని నేను పిలుస్తాను. ఈ 79 రోజులు మీ అంతలు మీరు ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్న వాళ్ళందరూ పనిచేయండి. అవకాశం లేని వాళ్ళు ఖచ్చితంగా రోజు యాడ్ చూడండి, రోజు 2 కాయిన్స్ తీసుకోండి. అదే మీరు ఇది మన తాలూకా కిబో సమాజానికి మొత్తానికి మేలు చేసిన అవుతారు. ఎందుకంటే మీ దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉండడం వల్ల భవిష్యత్తులో మీరు ప్రజలకి మీరే నేరుగా అందులోంచి వచ్చిన మీకు వచ్చిన పర్సంటేజ్లో మీరు ఆ కాయిన్స్ అమ్ముకోవడం ద్వారా ఎంతోమందికి ఆ కాయిన్స్ వెళ్తాయి. కాబట్టి అది కూడా సర్వీస్గానే భావిస్తున్నాము, అది నిజంగా సర్వీసే. కాబట్టి మీరు జాగ్రత్త పడండి, ప్రతిరోజు అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు నేను మీ అందరినీ గమనిస్తున్నాను. గమనించడానికి కొన్ని లెక్కలు ఉంటాయి, ఆ పద్ధతులు నేను చేసుకున్నాను. మీ సీనియర్స్ రికమెండ్ చేస్తే రాదు, అలాగే వారి సలహాలు తీసుకోకుండా ఉండొద్దు. నేను ప్రతిదాన్ని నేను నేరుగానే ఎన్నుకుంటాను. ఇక మీద నుంచి అంతా కూడా నేనే చూస్తున్నాను. ఇప్పుడు నేను హ్యాపీ, ఇబ్బంది ఏమి లేదు, నేను అన్నీ చేసుకోగలుగుతున్నాను. కాబట్టి మీరు జాగ్రత్తగా ముందుకు రండి.